బెజవాడవాసుల్ని హైస్పీడ్ బోట్ రేసింగ్ ఉరిస్తోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ హై వోల్టేజ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం బెజవాడలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి తగ్గట్లుగా భవానీ ఐలాండ్స్ ను తీర్చిదిద్దుతున్నారు. విదేశాలను ఆకట్టుకునే విధంగా ఏపీ టూరిజం ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపేందుకు ప్రయత్నిస్తోంది సర్కార్. మెరుపు వేగం, కళ్ళు మూసి తెరిచేలోగా మాయం, రెప్ప వాల్చేలోపే అల్లంత దూరంలో అన్నట్టుగా వాయువేగం. ఇది F1H2O బోట్ రేసింగ్ స్పెషాలిటీ. ప్రపంచంలోని ప్రముఖ దేశాలు, నగరాల్లో మాత్రమే జరిగే ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ మన దేశంలో ముంబై తర్వాత ఈసారి బెజవాడ వేదికగా జరగబోతోంది. టూరిజానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఈ ఈవెంట్ను సక్సెస్ చేసి విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టు భారీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. హై వోల్టేజ్ F1H2O రేసింగ్ రేపటి నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటికే 33 దేశాల నుంచి స్పీడ్ బోట్ రేసర్లు నగరానికి చేరుకున్నారు. కంటైనర్లలో బోట్లు కూడా పున్నమి ఘాటుకు చేరుకున్నాయి. ప్రకాశం బ్యారాజ్ దగ్గర ఒక మంచి ఈవెంట్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. F1S2 ఇది ఒక చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్. ఈ ఈవెంట్ గవర్నమెంట్ ఈవెంట్. ఈవెంట్ కి రావడానికి ప్రవేశ ఉచితం ఉంది. 16 నుంచి 18 వరకు 16th ఈవెంట్ కి ఇనాగరేషన్ ఉంది. 17th క్వాలిఫికేషన్ రౌండ్స్ జరుగుతాయి. ఆ తర్వాత 18th 2:00 నుంచి 5:00 వరకు మెయిన్ ఈవెంట్ జరుగుతోంది. సో ఇది చాలా ముఖ్యమైన ఈవెంట్. ఈ ఈవెంట్ చూడడానికి చాలా మంది ఇండియా నుంచి లండన్, షార్జా, ప్యారిస్ ఇట్లాంటి సిటీస్ కి వెళ్తున్నారు. ఆ ఈవెంట్ మన అమరావతిలో జరుగుతుంది. అది మాకు చాలా విశిష్టమైన విషయం. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీకి యూజ్ చేసేసి ప్రత్యక్షంగా ఈ ఈవెంట్ చూడాలి.